వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ పై కేసు నమోదు చేశారు జిల్లా పోలీసులు. ఎంజీఎం ఆసుపత్రిలో ఓ నవజాతి శిశువును కుక్కలు లాక్కెళ్లి తిన్న ఘటనపై నిరసన వ్యక్తం చేశారు నరేందర్. పోలీసులకు ముందస్తు సమాచారం లేకుండా అధిక సంఖ్యలో జనాలను గుంపులుగా తీసుకువెళ్లడంపై అరెస్టు చేస్తున్నట్లు మట్టేవాడ పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందికి పైగా కేసు నమోదు చేశారు పోలీసులు. సమస్యలపై స్పందిస్తే కేసులు పెడతారా అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ పై కేసు నమోదు చేశారు జిల్లా పోలీసులు. ఎంజీఎం ఆసుపత్రిలో ఓ నవజాత శిశువును కుక్కలు లాక్కెళ్లి తిన్న ఘటనపై నిరసన వ్యక్తం చేశారు నరేందర్. పోలీసులకు ముందస్తు సమాచారం లేకుండా అధిక సంఖ్యలో జనాలను గుంపులుగా తీసుకువెళ్లడంపై అరెస్టు చేస్తున్నట్లు మట్టేవాడ పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందికి పైగా కేసు నమోదు చేశారు పోలీసులు. సమస్యలపై స్పందిస్తే కేసులు పెడతారా అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి. ఎస్ వరలక్ష్మి, వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై మట్టవాడ పోలీసులు 170 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఏదైతే 2 రోజుల క్రితము ఎంజీఎం హాస్పిటల్లో జరిగిన ఘటనకు సంబంధించినటువంటి 4 రోజుల నవజాత పసిపాపను కుక్కలు పీక్క తినడాన్ని నిరసిస్తూ ఎంజీఎం హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు ముందు మంది మార్పులంతో వెళ్లి ఎలాంటి అనుమతి లేకుండా ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా వెళ్లి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడాన్ని తప్పుపడుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే అక్కడ హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్లకు కానీ విధులకు ఆటంకాలు కలిగిస్తూ తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన నిరసన కార్యక్రమాన్ని తప్పుపడుతూ కేసు నమోదు చేసి బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ చేశారు వరలక్ష్మి. ఏదైతే పసిపాపను కనీసము ప్రభుత్వ కుక్కలు పీక్క తింటున్నా కూడా ఆ అధికారుల నిర్లక్ష్యము పర్యవేక్షణ లోపమే దీనికి కారణమంటూ నిరసన వ్యక్తం చేస్తే కూడా కేసులు నమోదు చేస్తారా అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే వర్గీయులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కేసులు పెట్టడం హాని చేకించే విషయము మేము పసిపాప మృతి పైన మేము నిరసన తెలియజేశాము. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎంజీఎం అనేది ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు. ఇక్కడికి తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా వేల మంది రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతుంటారు. అంతటి పెద్ద హాస్పిటల్లో ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మేము నిరసన వ్యక్తం చేస్తే ఈ యొక్క ఘటనను నిరసిస్తూ కేసులు నమోదు చేయడాన్ని మాత్రం టీబీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి వరలక్ష్మి. మరోవైపు మాత్రము ఎంజీఎం హాస్పిటల్లో నిత్యము అక్కడ రోగులకు, రోగు బంధువులకు అక్కడ ఎలాంటి ఆందోళనలు కానీ ఎలాంటి నిరసనలు కానీ చేయకూడదు. అక్కడ కొంత రిస్ట్రిక్టెడ్ ఏరియాగా అక్కడ ఉంటుంది కాబట్టి ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో వెళ్లే ముందు ఖచ్చితంగా పోలీసులకు కానీ ఎంజీఎం సిబ్బందికి కానీ ఎంజీఎం అధికారులకు కానీ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లి ఈ నిరసన తెలియజేయడం కారణంగానే కేసు నమోదు చేసినట్లు మట్టవాడ పోలీసులు తెలుపుతున్నారు వరలక్ష్మి. ప్రశాంత్, మృతి చెందిన పసిపాప తల్లిదండ్రుల ఆచూకీ ఏమైనా తెలిసిందా? పోలీసుల దర్యాప్తులో ఎంతవరకు ముమ్మరం చేశారు? ఎస్ వరలక్ష్మి, ఇప్పటి వరకైతే పసిపాప ఎక్కడి నుంచి కుక్కలు తీసుకొచ్చాయి అనే విషయమే ఇంకా ట్రేస్ కాలేదు. అసలు ఆ పసిపాప ఎందుకు వచ్చింది ఇక్కడికి అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎంజీఎం లో డెలివరీస్ జరగవు, మెటర్నరీ లేదు కాబట్టికే ఇక్కడ డెలివరీ అయిన పాప కాదు అనేది క్లియర్ గా ఉంది. అయితే చిన్నపిల్లల వార్డుకు సంబంధించి స్పెషల్ గా ఉంటుంది, కానీ అది ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు ఆ వార్డుకు చాలా వ్యత్యాసము, చాలా దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి పీక్కొచ్చే సమస్య లేదు, అవకాశమే లేదని చెప్పేసి ఎంజీఎం వైద్యులు నిర్ధారించారు. అక్కడ పిల్లల వార్డు ఏదైతే ఉందో ఎమర్జెన్సీ బ్యాక్ సైడ్
వార్డుకు సంబంధించి సీసీ ఫుటేజ్లు అన్ని కూడా పరిశీలించారు. ఒక పిల్లల వార్డులో ఏమైనా మిస్సింగ్ కేసు ఇట్లా ఏమైనా నమోదైందా, అక్కడ పేరెంట్స్ కానీ అక్కడ వార్డులో కానీ డాక్టర్లు కానీ ఎవరు కూడా గత వారం రోజులుగా ఇలాంటి మిస్సింగ్ కేసులు కూడా నమోదు కాలేదు, అక్కడ కంప్లైంట్ కూడా ఏది లేదు వరలక్ష్మి. అది నిన్న ఎంజీఎం వైద్యులు, ఎంజీఎం సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్ కోరిన నివేదికలో తేట తెల్లం చేశారు. నేరుగా ఈ ఘటన పైన అటు మంత్రి కొండ సురేఖ, ఇటు జిల్లా కలెక్టర్ వివరణ కోరగా అక్కడ ఎంజీఎం వైద్యులు ఏదైతే ఎమర్జెన్సీ ముందు ఘటనకు సంబంధించిన ఫుటేజ్ తప్ప ఎక్కడి నుంచి వచ్చిందనేది ఫుటేజ్ మాత్రం ఇంకా ట్రేస్ కాలేదు. ఏదైతే పిల్లల వార్డుకు సంబంధించి మాత్రము పిల్లల వార్డులో ఎలాంటి మిస్సింగ్ లేదు, అక్కడి నుంచి ఆ కుక్కలు పీక్కొచ్చినట్టు కానీ ఎలాంటి సీసీ ఫుటేజ్ కూడా ట్రేస్ కాలేదు. దీంతో అయితే ఇంకా లోతుగా అయితే విచారణ కొనసాగుతుంది వరలక్ష్మి. ఇప్పటి వరకు అయితే ఆ నవజాత శిశువు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మాత్రం ఇంకా ట్రేస్ కాలేదు వరలక్ష్మి.